back with my movie review, Bhima. Gopichand. ఇది డిఫరెంట్ మూవీ గోపిచంద్కి, ఎందుకంటే ఇట్లాంటి స్టోరీ ఆయన ముందు ఎప్పుడు తీయలేడు. అండ్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది. వెనల కిషోర్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ అనొచ్చు, అండ్ కామెడియన్ ఆల్సో. మంచిగా స్టోరీని తీసుకుపోతూ ఉంటాడు. అండ్ ఈ కామెడియన్స్ గుర్తున్నారా, గబ్బర్ సింగ్ లో కామెడియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కొంచెం సేపు బాగానే నవ్విస్తారు. అట్లానే కామెడీ మూవీ కాదు ఇది, మంచి పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ అండ్ డిఫరెంట్ స్టోరీ. స్టోరీ లైన్ ఎట్లా అంటే మనకి గ్లూ అయిపోతాం, ఏం జరుగుతుంది నెక్స్ట్, ఓకే దీని తర్వాత ఇది అవుతుందా, ఓకే అట్లా 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 స్టోరీ బాగానే రన్ అవుతుంటుంది. అండ్ ట్విస్ట్ ట్విస్టుల మీద ట్విస్టులు వస్తాయి, మనం గెస్ కూడా చేయం ఆ ట్విస్టులని, అంత డిఫరెంట్గా ఉంటుంది. అట్లానే వేరే స్టోరీస్తో రిలేట్ అయ్యి అనిపిస్తుందా అంటే లేదు, యూనిక్ ఉంది. నాకు చూస్తుంటే కూడా ఎక్కడ నూష్ణమాయ సినిమా అంటే ఆ ఫీలింగ్ కూడా రాలేదు, అంత డిఫరెంట్గా ఉండే. కానీ నాకు నచ్చింది ఏంటంటే, ఈ మధ్య ప్రతి సినిమాలల్లో మనది ఒక దేవుడి కాన్సెప్ట్, భక్తి అండ్ మంచితనం, ఏమంటారు అంటే ఈవిల్ పైన గుడ్ విల్ ఆల్వేస్ విన్ అంటారు కదా, అట్లాంటి కాన్సెప్ట్ అనమాట. ఓవరాల్గా ఛాన్స్ ఉంటే థియేటర్లు వెళ్ళి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ గోపి.